ప్రజలు ఎక్కువగా చికెన్ మటన్ కూరలు తింటున్నారు. అదే సమయంలో జంతు మాంసం తినాలంటే భయపడుతున్నారు కూడా. కారణం క్యాన్సర్ వస్తుందేమోనన్న టెన్షన్. పరిశోధనలో తేలిన విషయం ఏంటి అంటే జంతు మాంసం వల్ల క్యాన్సర్. క్యాన్సర్లలో చాలా రకాలున్నాయి. వాటిలో పెద్ద పేగుకు వచ్చే క్యాన్సర్ ను కొలరెక్టర్ క్యాన్సర్ లేదా బొవెల్ క్యాన్సర్ అంటారు. ఇది వ్యాపిస్తే పెద్ద పేగు కదలికల్లో మార్పులు వస్తాయి, బరువు తగ్గుతారు, మాటిమాటికి అలసట నీరసం వచ్చేస్తాయి, మూత్రంలో బ్లడ్ పడుతుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే జాగ్రత్త పడాల్సిందే. ఈ క్యాన్సర్ ఎక్కువగా మనం తీసుకునే ఆహారంలో జంతు మాంసం, ఫ్రైలు, ఆయిల్, స్పైసీ ఎక్కువగా ఉంటే వస్తుంది. నిల్వ ఉంచిన జంతు మాంసం, ఎరుపు రంగులోకి మారిన మాంసం, ప్రాసెస్ చేసి ప్యాకింగ్ రూపంలో వచ్చే మాంసం తినేవారికి పెద్ద పేగు క్యాన్సర్ వస్తుందని పరిశోధనలు తేల్చాయి. ఈ క్యాన్సర్ ను నయం చేసుకునేందుకు రేడియోథెరపీ, కీమోథెరపీ ఉన్న క్యాన్సర్ తొలి దశలో ఉన్నప్పుడు మాత్రమే నయం చేయగలరు. వ్యాధి ముదిరితే డాక్టర్లు కూడా చేసేదేమీ ఉండదు. క్యాన్సర్ కారకాలు. ఇక క్యాన్సర్ కారకాలు. జంతు మాంసం తింటే ప్రమాదం. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం రోజుకు 50 గ్రాముల కంటే ఎక్కువ జంతు మాంసం తింటే ప్రమాదమే. అంటే వారానికి 350 గ్రాముల కంటే ఎక్కువ మాంసం మనం తినకూడదు. ముఖ్యంగా ఫ్రై చేసిన మాంసం, ప్రాసెస్ చేసిన మాంసం తినకుండా ఉంటే మంచిది. ఇంట్లోనే వండుకొని తింటే ఇంకా మంచిది. జంతు మాంసం పెద్ద పేగు క్యాన్సర్ తో పాటు క్లోమం, ప్రోస్టేట్ క్యాన్సర్లకు కూడా కారణమవుతుందట. జంతు మాంసాన్ని ఎక్కువ వేడిలో వేయించడం, నిప్పుల్లో కాల్చుకు తినడం, వేపులు చేసుకోవడం, ఉప్పులో నానబెట్టి తర్వాత వాడటం మంచిది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. క్యాన్సర్ రాకుండా ఏం చేయాలి? సరిపడా మాంసం తింటూనే దాంతోపాటు కాయగూరలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అదే పనిగా మాంసం తింటే మాత్రం రోగాల్ని ఆహ్వానించినట్లేనని హెచ్చరిస్తోంది. ఇది మంచి విషయమే. ఏటా ప్రాసెసింగ్ మాంసాన్ని తిని ప్రపంచవ్యాప్తంగా 34,000 మంది క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు. జంతు మాంసం తిని ఏటా 50,000 మంది క్యాన్సర్ సోకి చనిపోతున్నారు. అయితే చేపలు, కోడి మాంసం వల్ల క్యాన్సర్ వస్తున్నట్లు ఇంకా గుర్తించలేదు. అయినప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉంటే ఈ ప్రాణాంతక రోగాల్ని దరిచేరనివ్వకుండా చేయొచ్చు. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.